The early morning has a magic that can't be described. It can only be experienced. Friends, ఎలా ఉన్నారు? జీవితంలో ఒక అలవాటు ఉంది. ఆ అలవాటు మనల్ని చాలా గొప్ప వ్యక్తిగా మారుస్తుంది. ఆ అలవాటు చేసుకోవడానికి ప్రెజెంట్ మనం ఎంత సిచువేషన్ లో ఉన్నా, ఎలాంటి ఫెయిల్యూర్ సిచువేషన్ లో ఉన్నా సరే, మనల్ని ముందుకు తీసుకెళ్లేలా ఆ అలవాటు చేసుకోవడానికి సరైన సమయంలోనే ఉన్నాం. అదేంటో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. అదే సూర్యుడి కన్నా ముందే మేల్కోవడం. ఈ వీడియో రాబిన్ శర్మ రాసిన ద 5 AM క్లబ్ బుక్ నుండి చేయడం జరిగింది. ఈ బుక్ టోటల్ గా 376 పేజెస్లో ఉంది. అందులో ఓన్లీ 235 పేజెస్ మొత్తం కేవలం అలవాటు ఎంత ముఖ్యమో చెప్పారు. అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత ఇంపార్టెంటో. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే వీడియో చివరిలో బుక్కి సంబంధించి ఒక విషయం చెప్తాను, మిస్ అవ్వకండి. సరే, మనందరికీ కలిగే మొట్టమొదటి ప్రశ్న, ఉదయం ఎందుకు ఎర్లీగా లేవాలి? ఐ నెవర్ న్యూ ఎ మ్యాన్ కమ్ టు గ్రేట్నెస్ ఆర్ ఎమినెన్స్ హూ లేడ్ అ బెడ్ లేట్ ఇన్ ద మార్నింగ్. జొనాథన్ స్విఫ్ట్. ప్రపంచ స్థాయిలో నిలవాలంటే మన అలవాట్లు కూడా అంతటి స్థాయిలో ఉండాలి. గొప్ప అలవాట్లే గొప్ప వ్యక్తిగా మారుస్తాయి. బిల్ గేట్స్, లారీ పేజ్, ఎలాన్ మస్క్, బెర్నార్డ్ ఆర్నల్డ్, ఇంకా ఎంతో మంది, వీళ్ళంతా హైలీ సక్సెస్ఫుల్ పీపుల్. అలాగే ట్రిలియన్ ఇయర్స్ కూడా. మనం మార్నింగ్ వెళ్ళి చూస్తే ఉదయం 5 గంటలకే వారి కళ్ళు తెరుచుకొని ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ ఎందుకు లేవాలి అని అంటే దీనికి అందరూ ఆన్సర్ చెప్తారు, మార్నింగ్ లేస్తే ఎక్కువ సమయం దొరుకుతుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అని. ఓకే, ఇవి మేజర్ బెనిఫిట్సే. బట్ నిజంగా వాళ్ళు సమయం కావాలి అనుకుంటే మేజర్ వర్క్స్ అన్ని వాళ్ళ మేనేజ్మెంట్కి ఇచ్చి ఇంపార్టెంట్ దానిపై వర్క్ చేయొచ్చు. కావాలనుకుంటే టైం కోసం ఎక్స్ట్రా లీవ్స్ తీసుకోవచ్చు. వారు లీవ్స్ తీసుకున్నా ఫ్యామిలీస్తో వెకేషన్స్కి వెళ్ళినా కూడా ఎర్లీగానే లేస్తారు. ఒకవేళ డిస్టర్బెన్స్ రీజన్ అయితే వారు అనుకుంటే సౌండ్ ప్రూఫ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయగలరు. ఎర్లీగా లేవడానికి ఇవి మాత్రమే రీజన్స్ కావు, వీటికి మించి ఒక రీజన్ ఉంది. అయితే ఉదయం 5 గంటలకే లేచే అంత అవసరం ఏం ఉంది? ఈ ప్రశ్నకి సైన్స్ చేతెత్తి మరి సమాధానం చెప్పింది. అదే ఫ్లో స్టేట్. దీన్ని వివరంగా చూద్దాం. నెంబర్ 2, ఉదయం లేస్తే జరిగే అద్భుతం ఏంటి? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, న్యూ బ్యాటరీస్ వేసినప్పుడు టార్చ్ చాలా బ్రైట్గా రావడం, ఎలక్ట్రిక్ వెహికల్ ఫుల్ ఛార్జ్ చేసినప్పుడు ఎక్కువ స్పీడ్ పికప్తో ఉండటం గమనించారా? అయితే ఇక్కడ మనం 3 హార్మోన్స్ గురించి తెలుసుకోవాలి. కార్టిసోల్, ఇది మనకు భయం కలిగించే ఒక హార్మోన్. డోపమీన్ అండ్ సెరిటోనిన్, ఇవి రెండు ఫీల్ గుడ్ హార్మోన్స్. సెరిటోనిన్ అనేది ఎక్స్పర్ట్స్ అందరి ఇన్స్పైరేషన్కి ఒక ఫ్యూయల్ లాంటిది. సెరిటోనిన్ ఎక్కువగా డార్క్నెస్లో మరియు పీస్ఫుల్గా ఉన్నప్పుడు రిలీజ్ అవుతుంది. రైటర్ ఒక విషయం చెప్పారు, మనందరిలోనూ అసాధారణ శక్తి ఉంటుంది. మీకు ఇప్పుడు తెలిసిన దానికంటే మీరు ఎంతో శక్తివంతులు. అయితే మన సైన్స్ ఇచ్చిన సమాధానం ట్రాన్సియంట్ హైపోఫ్రాంటాలిటీ. అంటే ఉదయమే 5 గంటలకు లేచి ఒంటరిగా ఉన్నప్పుడు మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఎలాంటి సోషల్ మీడియా ఎఫెక్ట్ ఉండదు. అంతేకాకుండా మన బ్రెయిన్లోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ లీవ్లో ఉంటుంది. దీనివల్ల ఎలాంటి థాట్స్ ఉండవు, ఎలాంటి ప్రెషర్ ఉండదు, ఎలాంటి నెగిటివ్ థాట్స్ కూడా రావు. ఇది కేవలం టెంపరీ మాత్రమే. ఈ సమయంలో ఓవర్ థింకింగ్ కూడా ఆగిపోతుంది. ఇక్కడే అద్భుతం జరుగుతుంది. మన మెదడులోని తరంగాలు నార్మల్గా ఉండే బీటా స్టేట్ నుండి ఆల్ఫా స్టేట్లోకి, ఒక్కోసారి తీటా స్టేట్లోకి వెళ్తాయి. ఉదయంలో ఉండే ప్రశాంతత వల్ల డోపమిన్ అండ్ సెరిటోనిన్ రిలీజ్ అవుతాయి. సెరిటోనిన్ ఇంకా ఎక్కువ అవుతుంది. దీనివల్ల మనం సైన్స్ చెప్పిన ఒక ఫ్లో స్టేట్లోకి ఎంటర్ అవుతాం. ఇదే అన్నిటికన్నా ముఖ్యమైనది. మన క్రియేటివిటీ ఒక్కసారిగా పైకి లేస్తుంది. మనం ఇన్స్పైరేషన్గా పెట్టుకున్న సక్సెస్ఫుల్ పీపుల్, గ్రేట్ మ్యూజిషియన్స్, వరల్డ్ ఎక్స్పర్ట్స్, అలాగే గ్రేట్ ఇన్నోవేటర్స్ అందరూ తమ గ్రేటెస్ట్ ఇన్వెన్షన్స్ చేసే టైంలో ఈ స్టేట్లోనే ఉంటారు. వారంతా ఈ ఫ్లో స్టేట్లోకి ఎంటర్ అయి ప్రొడ్యూస్ చేసిన వారే. రైటర్ చెప్పినట్లు ప్రతి మనిషిలోనూ తమలో ఉన్న మహామేధస్సును గుర్తించే శక్తి ఉంటుంది. మనం ఆ స్టేట్కి చేరుకోగానే మనలో ట్రెమెండస్ రిజల్ట్స్ వస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, మనం జస్ట్ ఆ ఫ్లో స్టేట్లోకి ఎంటర్ అవ్వాలి. సక్సెస్ఫుల్ పీపుల్ ఎర్లీగా లేవడానికి ఇదే ప్రధాన కారణం. గుడ్ న్యూస్ ఏంటంటే దాన్ని చేరుకునే శక్తి మన చేతిలోనే ఉంది. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లైనా అక్కడికి చేరుకోవచ్చు. దానికోసం మనం తగినన్ని చర్యలు తీసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, అయితే ఇదంతా అలవాటుగా మారి న్యాచురల్గా ఎలాంటి ఒత్తిడి లేకుండా లేచినప్పుడే సాధ్యమవుతుంది. ఆ ఫ్లో స్టేట్లోకి ఎంటర్ అవ్వడానికి అసలు మనం లేచిన వెంటనే ఏం చేయాలో చూద్దాం. నెంబర్ 3, ఉదయం లేచిన వెంటనే ఏం చేయాలి? ఉదయమే లేచినంత మాత్రాన మనం సక్సెస్ అయిపోము. మనం లేచిన మొదటి గంటను చాలా గొప్పగా వాడుకోవాలి. ఆరంభంలోనే మన విజయం తొలి అడుగు వేస్తుంది. ఈ గడియలోనే వీరులు ధీరులు తయారవుతారు. ఈ ఒక్క గంట మన జీవితాన్ని మార్చేస్తుందని రైటర్స్ చాలా టైమ్స్ చెప్పారు. రైటర్ ఈ మొదటి 60 నిమిషాలను 3 భాగాలుగా చేసి 20-20-20 ఫార్మాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు చెప్పే విషయాలు చాలా చిన్నవిగా అనిపించవచ్చు, ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీలో ఎంతమందికి తెలుసు ఒక నీడిల్ మన భూమిని డిస్ట్రాయ్ చేయగలదు అని? అవును, మీరు విన్నది నిజమే. స్టిచ్చింగ్కి వాడే అతి చిన్న నీడిల్ స్పేస్ నుండి భూమి వైపు లైట్ స్పీడ్తో ట్రావెల్ చేస్తే మన భూమి మొత్తాన్ని అంతం చేయగలదు. జస్ట్ నీడిల్ మన భూమిని టచ్ చేస్తే చాలు, అంతా అయిపోతుంది. ఎందుకంటే దానికి ఉన్న వేగం అలాంటిది. కంటిన్యూగా అమితమైన వేగంతో రావడం వల్ల దాన్ని ఏది ఆపలేదు. అలవాట్లు నీడిల్లాగా చిన్నవిగా కనిపించినంత మాత్రాన లైట్ తీసుకోకండి.
ఇవి మన పూర్తి ఆటనే మార్చేస్తాయి. ఎంత చిన్న ఇంప్రూవ్మెంట్ అయినా సరే ప్రతిరోజు కంటిన్యూ చేస్తే కొంతకాలానికి మనల్ని ఒక స్థాయిలో నిలబెడతాయి. 20-20-20 ఫార్ములాలో మొదటి పాకెట్ మూవ్ అంటే కదలండి. మొదటి 20 నిమిషాలు అదే 5 నుండి 5:20 వరకు చేయాల్సిన పని వర్కౌట్స్ చేయడం. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనం కనుక వర్కౌట్స్ చేయకపోతే ప్రతి ఒక్కటి ఫెయిల్ అవుతుంది. వర్కౌట్స్ చేయడం అంటే ముఖ్యంగా స్వెట్ రావడం. మనం చేసే వర్కౌట్ ఏదైనా జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్, రన్నింగ్ ఏదైనా సరే ఖచ్చితంగా స్వెట్ రావాలి. స్వెట్ వచ్చే మంచి వర్కౌట్స్ యూట్యూబ్లో చూడండి. స్వెట్ ఎందుకు ముఖ్యం అంటే ఉదయ సమయంలో కార్టిసోల్ అధిక స్థాయిలో ఉంటుంది. మనకు తెలుసు ఇది భయాన్ని కలిగించే ఒక హార్మోన్ అని. ఇది మన ఇంటెలిజెన్స్కు అడ్డుపడుతుంది. మనం 20 మినిట్స్ వర్కౌట్స్ చేయడం వల్ల కార్టిసోల్ స్థాయి బాగా తగ్గిపోతుంది. దాని తర్వాతనే మనం ఉన్నత స్థాయిలో పనిచేయగలుగుతాం. వర్కౌట్ ఎక్కువ చేస్తే వచ్చే చెమట వల్ల BDNF బ్రెయిన్ డెవలప్మెంట్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్ రిలీజ్ అవుతుంది. దీనివల్ల మన మెదడు షార్ప్ అవుతుంది. మరీ ముఖ్యంగా ఎన్నో కణాలను రిపేర్ చేస్తుంది. అది మాత్రమే కాకుండా కొత్త నాడీ కణాలను క్రియేట్ చేస్తుంది. దీనితో మన బ్రెయిన్ పవర్ డబుల్ అవుతుంది. వర్కౌట్స్ చేయడం వల్ల డోపమిన్ రిలీజ్ అవుతుంది. ఇది కాన్సన్ట్రేషన్కి కారణమయ్యే సెరిటోనిన్ని పెంచుతుంది. సో వర్కౌట్స్ స్వెట్ వచ్చేలా తప్పనిసరి. పాకెట్ 2 రిఫ్లెక్ట్ అంటే మన డేపై ఫోకస్ చేయడం. తర్వాతి 20 నిమిషాలు అదే 5:20 నుండి 5:40 వరకు చేయాల్సిన పని. ఈ సమయంలో మీరు మీ డేని ఎలా స్టార్ట్ చేయాలో ప్లాన్ చేసుకోండి, జర్నల్ రాయండి. ఈ 20 నిమిషాల్లో ముఖ్యంగా పీస్ఫుల్ని ఎంజాయ్ చేయండి. అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో ఆలోచించండి, మెడిటేషన్ చేయండి. ట్రస్ట్ మీ, ఇది మిమ్మల్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ సెకండ్ పాకెట్ మీకు తెలియకుండా ఎంతో మంచి చేస్తుంది. పాకెట్ 3 గ్రో అంటే ఎదగండి. చివరి 20 నిమిషాలు అదే 5:40 నుండి 6 వరకు చేయాల్సిన పని. ఈ చివరి 20 నిమిషాల్లో మనం ఎదగాలి. ఎంతటి సక్సెస్ఫుల్ పర్సన్ని తీసుకున్నా వారు డైలీ ఏదో ఒకటి నేర్చుకున్నవారే. ఈ సమయంలో మిమ్మల్ని మోటివేట్ చేసే బుక్స్ చదవండి, ఆడియో బుక్స్ వినండి, మీకు యూస్ అయ్యే వీడియోస్ చూడండి. ఏదైనా సరే మీరు గ్రో అవ్వాలి. ఎంత నేర్చుకుంటే అంత ఇంప్రూవ్ అవుతాం. ఈ 3 పాయింట్స్ మనకు చిన్నవిగా అనిపించవచ్చు, బట్ ఒక్కసారి రైటర్ చెప్పినట్లు అలవాటు చేసుకుంటే మన లైఫ్ టోటల్గా చేంజ్ అవుతుంది. ఉదయం లేచిన తర్వాత మొబైల్ వాడకపోవడం చాలా ఉత్తమమైన పని, ఇఫ్ మొబైల్ అవసరం ఉంటే తప్ప. సైన్స్ చెప్పినట్లు మ్యాజిక్ జరగడానికి మనం న్యాచురల్గా లేవాలి. అదేలాగో చూద్దాం. నెంబర్ 4, ఉదయం 5 గంటలకు లేచేలా ఎలా అలవాటు చేసుకోవాలి. ఇప్పటి వరకు చెప్పుకున్నవి అన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలంటే మనకు నిద్ర చాలా ఇంపార్టెంట్. నిద్ర లేకపోతే అన్నీ ఫెయిల్ అవుతాయి, అనుకున్న సమయానికి లేవలేం, అంతేకాకుండా మనం అన్హెల్దీగా తయారవుతాం. ఎర్లీగా లేవాలంటే ఖచ్చితంగా ఎర్లీగా పడుకోవాలి. దీనికి ఆల్టర్నేటివ్ ఏది లేదు. ఎర్లీగా లేవడంపై టిప్స్ కోసం యూట్యూబ్లో చూడండి, వీడియోలు ఎంత అవుతుందని చెప్పట్లేదు. మనకి ఇంతవరకు ప్రొద్దున నిద్రలేచే అలవాటు లేనంత మాత్రాన ఇప్పుడు ఆ అలవాటు చేసుకోలేమని కాదు. ప్రతిరోజు చిన్న చిన్న అడుగులు వేస్తూ ఉంటే కొంతకాలానికి ఇతరులు ఆశ్చర్యపడేంత ఫలితాలు వస్తాయని గుర్తుంచుకోండి. ఓకే, మొదట్లో అంత కష్టంగానే ఉంటుంది, కానీ ఒకటి అర్థం చేసుకోవాలి, మార్పు అనేది మొదట్లో కష్టంగాను, మధ్యలో అయోమయంగాను, చివరిలో అద్భుతమైన ఫలితాలు కనబడేలా ఉంటుంది. నిజానికి ప్రస్తుతం మనకు సులువుగా అనిపించేదంతా మనకు మొదట్లో కష్టంగానే అనిపించింది. క్రమం తప్పని అభ్యాసంతో సూర్యుడితో పాటు మేల్కోవడం మనకు మామూలైపోతుంది. రైడర్ చెప్పినట్టు ఏ అలవాటైనా చేసుకోవడానికి 3 స్టేజెస్లో కనీసం 66 రోజులు పడుతుంది. ఫ్రెండ్స్, ఒక స్పేస్ షటిల్ భూమి చుట్టూ తిరిగి రావడానికంటే దాన్ని స్టార్ట్ చేసిన మొదటి 60 సెకండ్లలోనే ఎక్కువ ఫ్యూయల్ కన్స్యూమ్ చేసుకుంటుంది. ఎందుకంటే అది గాలిలోకి లేచిన వెంటనే ఎర్త్ గ్రావిటీని అధిగమించాలి. దాన్ని అధిగమించడానికే ఎక్కువ ఫ్యూల్ ఖర్చు అవుతుంది. నెక్స్ట్ అది ఎస్కేప్ వెలాసిటీకి చేరుకోగానే ఈజీగా మూవ్ అవుతూనే ఉంటుంది. స్టేజ్ 1 డిస్ట్రాక్షన్. ఈ మొదటి 22 రోజుల్లో అలవాటు చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎర్త్ గ్రావిటీలా పాత అలవాటును తీసేసి కొత్తది ఏర్పరచుకుంటున్నాం. ఈ స్టేజ్లో నిద్రలేచిన వెంటనే మనకు తలనొప్పి రావచ్చు, మన వల్ల కాదు అని మధ్యలోనే వదిలేయాలనిపిస్తుంది, ఇదంతా వద్దు పడుకుందాం అనిపిస్తుంది. ఏది ఏమైనా సరే స్టేజ్ 2 వరకు కంటిన్యూ చేయండి. ఇది మనకు ఎంతో మేలు చేస్తుంది, మన దశ దిశ తిరిగిపోతుంది. స్టేజ్ 2 ఇన్స్టాలేషన్. 22 రోజుల తర్వాత మనకంతా అయోమయంగా అనిపిస్తుంది, ఒత్తిడి పెరిగిపోతుంది, రిజల్ట్స్ ఏం కనబడవు, దానికి తోడుగా వద్దు వెళ్ళి పడుకుందాం అనిపిస్తుంది. నిజానికి మనం స్టేజ్ 2లో ఉన్నాం. మన మెదడులో కొత్త న్యూరాన్స్ ఏర్పడుతున్నాయి, మనం డైలీ ఇంప్రూవ్ అవుతున్నాం. ఈ స్టేజ్లోనే ఉదయమే లేవడం, న్యాచురల్ అవ్వడం కొంత స్టార్ట్ అవుతుంది. స్టేజ్ 3 ఇంటిగ్రేషన్. చివరిలో మనకు రావాల్సిందంతా వచ్చి తీరుతుంది, రిజల్ట్స్ మన కళ్ళ ముందే కనబడతాయి. ఉదయమే లేవడం ఒక అలవాటుగా మారడానికి మీకు మీరు రివార్డ్ ఇచ్చుకోండి. అది మీకు ఇష్టమైన ఫుడ్, మూవీ ఏదైనా సరే. ఎర్లీగా లేస్తే ఆ రోజు ట్రీట్ ఇచ్చుకోండి. ఇది మనల్ని ముందుకు నడిపిస్తుంది. మొదట్లో కలిగిన అన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాం కాబట్టి మన విల్ పవర్ ఎంతగానో డెవలప్ అవుతుంది. ఈ 66 డేస్ తర్వాత విల్ పవర్ అవసరం లేకుండానే న్యాచురల్గా లేస్తాం. మనం చెప్పుకున్న ఫ్లో స్టేట్లోకి ఎలాంటి ఒత్తిడి లేకుండా చేరుకుంటాం. మనకు తెలియని మరికొన్ని పవర్స్ డబుల్ అవుతాయి. అవి మనకు తెలియకుండా ఏదో ఒకలా హెల్ప్ చేస్తాయి. ఇది మాత్రం 100%. ఒక్క విషయం,
ఉదయం లేవడం అనేది అన్నిటికన్నా ముఖ్యమైనది. ఈ ఒక్క అలవాటే ఇతర అలవాట్లన్నింటినీ శాసిస్తుంది. అలవాట్లు చిన్నవేగా అని లైట్ తీసుకోకండి. నీడిల్ పవర్ గుర్తుంచుకోండి. 20-20-20 ఫామ్లను నెగ్లెక్ట్ చేయకండి. ఫిజికల్గాను మెంటల్గాను పర్సనల్గాను మరియు వర్క్ లైఫ్లోనూ మనల్ని ఒక అసాధారణ వ్యక్తిగా మారుస్తుంది. రైటర్ బుక్లో మాటిచ్చారు 66 డేస్ తర్వాత మన లైఫ్ కంప్లీట్గా మారిపోతుంది అని. చివరిలో చెప్తా అన్న విషయం, ఈ బుక్ని రాబిన్ శర్మ రాశారు కాబట్టి బుక్ టోటల్గా ఒక స్టోరీ ఫార్మాట్లో ముందుకు వెళ్తుంది. ఒక బిగినర్ కూడా ఈజీగా చదవగలడు. బుక్ రీడింగ్ స్టార్ట్ చేయడానికి నేను ఈ బుక్ని పర్సనల్గా సజెస్ట్ చేస్తున్నాను. తెలుగులో దొరకడం నిజంగా మన అదృష్టం. వీలైతే కాదు, కొని చదివేయండి. బుక్ లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఇచ్చాను. రైడర్ చెప్పేది ఒక్కటే, ఓన్ యువర్ మార్నింగ్, ఎలివేట్ యువర్ లైఫ్. మీలో ఎంతమంది 5AM క్లబ్లో జాయిన్ అవుతున్నారో కామెంట్ చేయండి #5AM క్లబ్ అని. దానికి ముందుగా బుక్ని చదవండి, చాలా విషయాలు తెలుస్తాయి. ఓకే, ఈ వీడియోలో అయితే తిరిగి మరొక స్టఫ్తో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్. ఓపికతో ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. You really want